హాయ్ కార్తీక్. సరే మావ రా, ఏంటి సంగతులు? ఏం మావా, రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి, నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజుని లైన్ లో పెట్టాను, రెండు రోజులు రిజల్ట్. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ప్రియగా? ఫుల్ ప్రియ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా, మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను పార్టీ నాది. ఇప్పుడు చెప్పరా, చెప్పు మావా, ఏంటి విషయం? అది నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రే మన మధ్య అవన్నీ ఏంట్రా, చెప్పు మావా. మావా నువ్వు నన్ను తిట్టిన నొట్టి. రే నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది, ఆ విషయం చెప్పు. అది మరి నన్ను తప్పుగా అనుకోకూడదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓరి కదా, ఏంట్రా నువ్వు అనేది? అందుకే నువ్వు నన్ను తిట్టకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్ లో తీవ్రవాదులు వేస్తున్న బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సరేలే, నీ మనసును దోచుకున్న దొంగది ఎవరు, తాను ఎక్కడ ఉంటుంది? గాజువాకలో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? ఎస్ మావా, వేరే ఎవరినో కాదు, ఉమరా అన్నేరా. ఒరే తను నీ భార్యరా? అవునరా, ఇప్పుడే తన్ని మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను, తర్వాత పోను పోను తన బిహేవియర్ క్యారెక్టర్ అన్ని బాగా నచ్చి ఇప్పుడు తన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ విషయం నాతో చెప్తావా, తనతోనే చెప్పచ్చుగా? అది అందులో చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకుని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను, ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నా కథలో ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి, పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రే ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా, నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో, నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది, తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కని ముద్దెట్టేసుకోరా. ఏంట్రా డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అరిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే. వీడెక్కడ దొరికాడండి బాబు? ఒరే నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా, కానీ ఉమా నీ సొంత పెళ్ళావురా, అలాంటిది ఏం చేయదు, నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. ఏ వాటేసుకో వాటేసుకో, వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది, వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాగాలేదురా కార్తీక్, ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో ఒక చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా, ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని పువ్వులు తీసుకొని అవి తీసుకొని ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేరా, నన్ను వదిలేరా? స్వీటు థ్యాంక్స్, స్వీటు థ్యాంక్స్, స్వీటు థ్యాంక్స్. ఐడియా ఓకేరా? ఐడియా ఓకే ఓకే, ఇక్కడ ఇస్తాను చూడు. అబ్బా ఈవినింగ్ క్వార్టర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడే. రెండన్నయ్య ఎలా ఉన్నారు? అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక నిమిషం, తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది, నా రిజల్ట్స్ వస్తాయి, నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముంది అనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా, వీలైనంత త్వరగా ఒక నిర్ణయం కొద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత లేకపోయి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రన్నక బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు చెప్పండి. ఇదిగో ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ, ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు, మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళిరావడానికి పనికి వస్తుందని కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్, కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది, తప్పుగా అనుకోకు. చచ్చా అదేం లేదు, వస్తాను. మంచిది అంకుల్, నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి.
మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడు గంగూలీ మావ అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి బావ అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యు ఆర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమ ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాలే తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియల్లీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటే పావు ముంగిసలా కొట్లాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నో సార్లు నేను ఇన్సల్ట్ చేశాను, అవేవి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్, ఉమని బాగా చూసుకో. ఓకే ఓకే, సీ యు, బై, ఆల్ ది బెస్ట్, థాంక్ యూ, బై, గుడ్ లక్, థాంక్ యూ, బై. అరే కరణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్లే సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు, నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడడం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా ఏంటి, ఏమైందమ్మా, ఏడుస్తూ వెళ్తోందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాక వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించే నా ప్రియురాలకి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న కరుణ. నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను, ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెరిచి మిమ్మల్ని ఏమి అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంటరా? ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిస్తే. నువ్వు అడిగేది చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పు కాక ఇంకేంట్రా, ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్ళిన పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? అరే నువ్వు ఇద్దరు బిడ్డ తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లోనూ నాకు తెలిసిందిరా మా అమ్మాయి ఇక్కడ సుఖంగా లేదని. సరే సర్దుకుంటారులే నేను ఊరుకున్నాను. అది కాదురా, ఆగు రత్నం, ఆగు. లేదు కండు, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగాను శారీరకంగాను సంతోషంగా ఉండటం కోసమే, కానీ నా కూతురికి 2 కరువయ్యాయిరా. అది ఆ రోజే అంది, నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది, ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాణ్ణి రా నువ్వు, విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు. దాన్ని ఇంకా వాడిని ఎట్లా అడిగేది? ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను, వాడేదో తిడుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు, వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లవే కదరా, దాన్ని తంతా తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, వదిలే, ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదరా నేను చెప్పేది, తొందరపడి ఒక నిర్ణయానికి రాకు రత్నం. నేను బలవంత పెట్టి పెళ్లి చేయటం నేను చేసిన తప్పు, అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు, పెట్టే బిడ్డ జరుపుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు, మన ఇంట్లో ఉంటే నేనైనా సంతోషంగా ఉంటాను.
తన పెళ్ళని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు కొడుకి. ఇంకా గౌరవం ఏంటరా? నా మాట నా మాట రత్నం. పాలిథిన్ బ్యాగ్ లో వేసి అట్టాగండి ఆయన తీసుకున్నా ఆయన ఇదిగో మామ ఇంకో బ్యాగ్ ఇవ్వు. ఇంకోటి థ్యాంక్స్. ఇప్పుడు చూద్దాం ఇంకొకటి. ఏం బాబు నాలుగు మోర్ల పువ్వులు కొని ఇన్ని సంచులు అడితే అట్ట జాలీగా లవ్ చేయడం మాత్రం తెలుసు. పువ్వులు కొనడానికి ఇంత పిసినారు తనవా? ఓకే ఓకే నో టెన్షన్ పోయా. సరే సరే కోపడకండి.